శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా తులారాశి వారికి ఏ దిక్కు గృహంలో నివసిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ దిక్కు కలిగినటువంటి గృహంలో నివసించకూడదు అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా జ్యోతిష శాస్త్రం కానీ సంఖ్యాశాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ మరే ఇతర శాస్త్రమైన అష్టసాముద్రికమైనా సరే 9 గ్రహాలు నవగ్రహాలపైనే ఆధారపడి ఉంటాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి, 6 సంఖ్య వారికి శుక్రుడు అధిపతి, అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వారు ఆర్థిక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ సంగీత సాహిత్య రంగంలో కానీ చాలా మంచి నేము సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఇక తులారాశి వారు సాధారణంగా సెలబ్రిటీలుగా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే సంఘంలో వారికి ఒక గుర్తింపు ఐడెంటిటీ ఉంటుంది, 10 మంది చేత గుర్తించబడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ తులా లగ్నం, ఈ తులారాశి వారు రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అలాగే కళారంగం, టీవీ రంగం, మీడియా, న్యూస్ రీడర్సు అనేక రంగాల్లో పబ్లిక్ ఇమేజ్ కలిగి ఉండే రంగాల్లో వీళ్ళు స్థిరపడుతూ ఉంటారు. మంచి గాయకులుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా అనేక మంది ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు, అటు టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, చెన్నైలో అవ్వచ్చు, ఏదన్నా సరే ఎక్కువగా ఈ రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు కళల కోసం జీవితాన్ని సాక్రిఫై చేస్తూ ఉంటారు. ఒక సాధారణ స్థాయిలో ప్రవేశించి అంచెలంచెలుగా టాప్ ర్యాంక్కి వెళ్తుంటారు. అనేక మంది ఉదాహరణలు ఈ లగ్నంలో జన్మించి ప్రముఖులుగా మారిన అటు ప్రధానమంత్రులుగా ఉన్నారు, అటు సినీ రంగంలో 1 స్థాయిలో కూడా ఉన్నారు. అటువంటి వారికి ఈ రాశివారికి యోగకారకుడు మరియు ఈ తులారాశిలో ఉచ్చస్థితి పొందుతున్నటువంటి శని భగవాను యొక్క దిక్కు పడమర దిక్కు. పడమర దిక్కులో వీళ్ళు నివసించినప్పుడు వీళ్ళ యొక్క స్థాయి అంచెలంచెలుగా శ్రమతో ఒక మెట్టు ఎదుగుతూ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఈ రాశి వారికి ఈ పడమర దిక్కు తోడ్పడుతుంది. అంటే ఆటోమేటిక్గా శని భగవానుడు వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ రాశిలోనే శని ఉచ్చి పొందుతూ ఉంటాడు. సో అందువల్ల ఖచ్చితంగా వీళ్ళకి పడమర దిక్కులో నివసించడం వల్ల అన్ని రంగాల్లో కూడా అన్ని విధాల అటు ఆర్థిక పరంగా కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ ఖచ్చితంగా కలిగి ఉంటారు. సో అందువల్ల నిరంతరంగా వీళ్ళు ఆఫీస్ తీసుకున్నా పడమర దిక్కు తీసుకోవచ్చు, గృహం కట్టుకున్నా కూడా పడమర దిక్కులోనే ఉండొచ్చు. ఇక సాధ్యమైనంత వరకు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఈ రాశి వారికి భాగ్యాధిపతి మరియు వ్యయాధిపత్యం కూడా ఉండడం వల్ల బుధుడు ఈ రాశి వారికి మిత్రుడు అవుతూ ఉంటాడు. అయితే బుధుని యొక్క రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు. అందువలన సాధ్యమైనంత వరకు ఉత్తర దిక్కు అనుకూలంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఏదో విధంగా కొంత నష్టాన్ని కొంత ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ జీవితంలో సమస్యల్ని సృష్టించడం, ఎక్కువగా అది దాన ధర్మాల రూపంలో అవ్వచ్చు, ఎవరికన్నా హెల్ప్ చేయడం వల్ల కావచ్చు, లేదన్నా దేంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనీ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో అందువలన ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు కూడా కొంత రాణించలేకపోతుంటారు ఈ తులా లగ్నం లేదా తులా రాశి వారు. ఇక దక్షిణ దిక్కు ధన సప్తమాధిపతి
అలాగే ఉభయ మారక స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కుజుడు, అది దక్షిణ దిక్కు. శుక్రుడు ధనానికి కారకుడు అయితే కుజుడు దానికి ఖర్చు పెట్టడానికి కారణమవుతుంటాడు. ఈ రాశివారు లేదా ఈ లగ్నం వారు దక్షిణ దిక్కు గల గృహంలో నివసించినప్పుడు కంపల్సరిగా అధిక వ్యయాన్ని, ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చు జరుగుతూ ఉంటుంది. అవసరమైతే అప్పు చేసినా సరే ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చులో కూడా అది సొంత వ్యసనాలు కావచ్చు, లేదంటే ఇతరుల యొక్క మెప్పు కోసం అవ్వచ్చు, లేదంటే పరిచయం లేని వ్యక్తుల కోసం కావచ్చు. ఈ విధంగా వీళ్ళ చేత ధనం అనవసరంగా, అంటే సొంత వారికి కాకుండా ఇతరులకు ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఈ విధంగా ధన వ్యయాన్ని, రుణగ్రస్తుల్ని కూడా చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు దక్షిణ దిక్కు గల గృహంలో నివసించిన, దక్షిణ దిక్కు కలిగినటువంటి వ్యాపార సంస్థ ఉన్న వీళ్ళకి దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే కొంతలో కొంత ఈ రాశివారికి ఇక మిగిలిన దిక్కుగా తూర్పు దిక్కు. ఇక తూర్పు దిక్కు కూడా ఏమవుతుందంటే ఈ రాశి వారికి, ముఖ్యంగా తులారాశి లేదా తులా లగ్నం వారికి, ఈ రాశి అందే రవి నీచి పొందడం జరుగుతుంటుంది. అలాగే బాధకుడు కూడా రవి అవటం వల్ల తూర్పు దిక్కు కూడా వీళ్ళకి అంతగా కలిసి రాకపోవచ్చు జ్యోతిష్ శాస్త్రరీత్యా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ కోసం, అక్కర్లేని ఆడంబరాల కోసం ఏదో నేమ్ అండ్ ఫేమ్ వస్తుందో దాన ధర్మాలు ఎక్కువగా చేయడం, వీళ్ళు చిన్న పదవి పొందిన, ఏదో చిన్నగా సాధించిన దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం, టీవీ మాధ్యమాల ద్వారా, పేపర్ల ద్వారా అనేక రకాలుగా ప్రకటనలు ఇవ్వడం, ఈ విధంగా లేని గొప్ప కోసం తాపత్రయపడి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే అధికారుల యొక్క లేదా రాజకీయ నాయకుల యొక్క వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. లేదంటే కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, లేదంటే ఇలాగ ఏదైనా ఈ రైట్స్ లాంటివి కానీ, లేదంటే సిబిసి ఏడివోలో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈ విధంగా వాళ్ళ వాళ్ళు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా తులా రాశి లేదా తులా లగ్నం వారు ఎంత సంపాదించిన సాధ్యమైనంత వరకు దాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉండడం మంచిది. ఏమాత్రం ఆడంబరం ప్రదర్శించినా, మా దగ్గర ఇంత గొప్పగా ఉన్నామని ప్రకటించిన, ఏదో విధంగా ఇతరుల యొక్క అసూయకు ఈసుకు గురై ఈ విధంగా ప్రభుత్వం ద్వారా కానీ లేదంటే ఇతరుల వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎంత సంపాదించినా కూడా గుడ్డుగా గోప్యంగా ఉంటే మంచిది. పడమర దిక్కు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. అయినప్పుడు కూడా ఈ రాశివారు జీవితంలో ఎటువంటి కష్టాలను కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోకుండా ఉండాలంటే కంపల్సరిగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో లక్ష్మీదేవి యొక్క ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నటువంటి అలంకరణతో ఈ మధ్యన అందరూ వాడుతున్నారు, అటువంటి లక్ష్మీదేవి ఫోటోని మెయిన్ హాల్లో పెట్టుకోవడం, ప్రతి శుక్రవారం ఎరుపు రంగు పూలతో అలంకరించి పాయసం నైవేద్యంగా పెట్టి అది గృహంలో అందరూ తినడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో మంచిగా స్థిరపడతారని ఆశిస్తూ. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ, ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం అని చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదన్నా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.